Hello friends, welcome back to our channel. Iroju mana channel lo vachesi oka garden video anedi upload chestunnanandi. Manaki manallalo andarki mandara mokka anedi maximum untundi kadandi. Manaki mandara mokka unte manchiga manaki flowers avutunte intlo poojaku kuda manam use chesukochu ee mandara poolani. Chala baaguntayi kadandi ee mandara poolanevi. Kani chala varaku andaru face chese problem enandi. మనకి మందార మొక్కకి ఇలా మొగ్గలు అనేవి వచ్చేసి మంచిగా మొగ్గలు అనేవి వస్తాయి చెట్టు నిండా బట్ ఆ మొగ్గలు అనేవి ఇట్లా పసుపు రంగులోకి మారి అవన్నీ కూడాను అంటే పువ్వు అనేది పూయకుండానే ఈ మొగ్గలు అనేవి మొగ్గ దశలోనే ఇట్లా పడిపోతుంటాయండి మనకి చెట్టు నుండి రాలిపోయి ఇలా ఎందుకు అవుతుంది అనేది దీనికోసం అని చెప్పేసి సొల్యూషన్ ఏంటనేది వీడియోలో చూపించబోతున్నామండి ఇది ఒకటండి బడ్స్ అయితే మంచిగా వస్తున్నాయి బట్ ఏంటంటే ఆ బడ్స్ అనేవి ఇలాగా పసుపు రంగులోకి చేంజ్ అయిపోయి ఇలా రాలిపోతున్నాయండి మొక్క నుండి ఇదిగోటి ఇట్లా మనకి రాలిపోయి ఇట్లా కుండీల్లో పడిపోతున్నాయండి అదేవిధంగా మేము ఈ కొత్తగా తీసుకువచ్చిన మందార మొక్కకు కూడాను ఇదే ప్రాబ్లం అనేది ఫేస్ చేసినప్పుడు ఎట్లా అనేది సొల్యూషన్ అనేది వీడియోలో చూపించబోతున్నాం వీడియో ఎండింగ్ వరకు చూడండి మనకి ముఖ్యంగా ఇట్లా మందార మొక్కకి ఈ మొగ్గలు అనేవి పసుపు రంగులోకి మారిపోయి ఇలా పడిపోవడానికి మెయిన్ రీజన్స్ వచ్చేసి టూ రీజన్స్ ఉంటాయండి ఫస్ట్ వన్ ఇట్లా పెస్ట్ అటాక్ అండి మనకి ఏమైనా అట్లా పురుగు ఏమైనా పట్టిందే ఏంటనేది ఫస్ట్ చూసుకోవాలండి సెకండ్ వన్ వచ్చేసి క్లైమేట్ చేంజ్ అండి ఇట్లా మేము టూ స్టేజెస్లో కూడా ఈ ప్రాబ్లమ్ని ఫేస్ చేసాము మనకి పెస్ట్ అటాక్ అంటే మిల్లీబగ్స్ కానీ ఎఫిడ్స్ కానీ మనకి మందార మొక్కలకి మ్యాక్సిమం ట్రిప్స్ అనేసి చెప్పేసి చిన్నగా వస్తాయండి ఇట్లా మొగ్గ లోపలికి పురుగు అనేది పట్టింది మొగ్గలు మంచిగానే కనిపిస్తాయి కానీ లోపలికి ఓపెన్ చేస్తే ఆ లోపల నుండి చిన్నగా పురుగు అనేది పట్టేసి మనకు ఆ మొగ్గలు అనేవి పువ్వు పూయకుండానే పోతుంటాయండి ఇక్కడ మేము నర్సరీ నుండి తీసుకొచ్చిన ఈ పింక్ కలర్ ఈ మందార మొక్కకి మాకు పెస్ట్ అటాక్ అనేది వచ్చిందండి అందుకని చెప్పేసి మేము నర్సరీ నుండి ఇట్లా మనకి పెస్ట్ కంట్రోల్ ఉండేటటువంటి ఇట్లా పౌడర్ అనేది మేము తీసుకొని వచ్చామండి ప్యాక్ అనేది ఇదిగోటండి ఇందులో హాఫ్ ప్యాకెట్ అనేది వేసి 1 లీటర్ వరకు వాటర్ వేసుకొని ఈ వాటర్ని మనకి ఈ మొక్క మొత్తానికి ఆకులకి అంతా స్ప్రే చేసినట్టు ఇట్లా స్ప్రే అనేది చేసుకున్నామండి కానీ మనం దీనికన్నా ముందు మొక్కకి ఎలా అనేది ఫస్ట్ ఇట్లా పెస్ట్ అనేది మిల్లీబగ్స్ ఏమైనా ఉన్నా కూడాను ఫస్ట్ అయితే మనకి ఇంట్లో సర్ఫెక్సల్ అలా ఉంటుంది కదండి అది 1 స్పూన్ అనేది 1 లీటర్ వాటర్లో వేసుకొని స్ప్రే చేయాలండి అలా కూడా మనకి పెస్ట్ కంట్రోల్ అవ్వకపోతే ఇది సెకండ్ వన్గా అంటే ఇట్లా బయట దొరికే ఇట్లా పెస్ట్ కంట్రోల్ని మనం ఇక్కడ యూజ్ చేస్తున్నామండి ఎందుకంటే మేము ఫస్ట్ అలా ట్రై చేసాము అవి తక్కువగా ఉంటే పర్లేదండి ఇక్కడ ఆకు మొత్తానికి రావడం వల్ల ఆకులతో పాటు మనకి మొగ్గలు కూడా ఇలా ఓపెన్ చేస్తే లోపల కూడా చిన్నగా పురుగు అనేది రావడం వల్ల ఇట్లా మేము స్ప్రే అనేది చేసుకుంటున్నామండి పెస్ట్ కంట్రోల్తో ఇదిగోటండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇది నర్సరీ నుండి తీసుకొచ్చిన మొక్క కానీ మనకి పూలు బాగానే పూస్తాయి కానీ ఇలా పెస్ట్ అటాక్ అయినప్పుడు మాత్రం ఇట్లా మొగ్గలు మొగ్గ దశలోనే రాలిపోతుంటాయండి నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి క్లైమేట్ చేంజ్ అండి మనం ఫస్ట్ నేను రెడ్ కలర్ మందార మొక్కలకి ఇక్కడ రెడ్ కలర్ మందార మొక్క చూపించాను కదండి ఈ మొక్కకైతే మనకి ఏ మందార మొక్క కూడా వింటర్ నుండి సమ్మర్లోకి వచ్చేటప్పుడు ఇటువంటి ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తాయండి మందార మొక్కలు అనేవి ఎందుకంటే మనకి సమ్మర్ వస్తుందని చెప్పేసి ఇక్కడ వాటర్ అనేది వాటరింగ్ మెయిన్ ఇంపార్టెంట్ అండి మందార మొక్కకి వాటరింగ్ అనేది ఎక్కువైనా మందార మొక్కకి ప్రాబ్లమే తక్కువైనా ప్రాబ్లమేనండి మనం ఈ మొక్క సాయిల్ అనేది ఎక్కువ ఎండిపోకుండా చూసుకోవాలి అలా అని చెప్పి వాటరింగ్ అనేది ఎక్కువ చేస్తే ఎక్కువ తేమ అనేది బురదగా అలా కింద కుండీలో అయిపోయినా కూడాను మనకి మొగ్గలు అనేవి సరిగా ఈ మందారం పువ్వులు అనేవి పూయవండి మొక్కకు వచ్చేసి అందుకనే మనం సరిపడేదో వాటరింగ్ అనేది చేసుకోవాలి మస్ట్ అండ్ షుడ్గా సన్లైట్ అనేది ఉండాలండి మందార మొక్కకి 6 to 8 అవర్స్ వరకు ఉండాలి ఇదిగోటండి మనకి ఇట్లా అన్ని జాగ్రత్తలు తీసుకున్నాక మనకి మొక్కకి చూడండి ఎంత మంచిగా ఫ్లవరింగ్ అనేది అవుతుంది ఈ మందార పువ్వులు అనేవి ఎంత మంచిగా పూస్తున్నాయి కదండి ఇంకా ఈ మందార మొక్కలకి మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే మనకి మొగ్గలు వస్తున్నాయంటే కంపల్సరీ వీక్లీ 1 అయితే మాత్రం ఫెర్టిలైజర్ అనేది ఇస్తూనే ఉండాలండి మనం కిచెన్ వేస్టేజ్ కానీ లేకపోతే లిక్విడ్ ఫెర్టిలైజర్స్ కూడా నేను ఆల్రెడీ వీడియో చేసి పెట్టున్నానండి అలా లిక్విడ్ ఫెర్టిలైజర్ ఏదో ఒకటి ఇస్తుండాలండి మనకి బడ్స్ అనేవి వస్తున్నాయి మొక్కకి అంటే మనం ఫెర్టిలైజర్ ఇస్తేనే అది పువ్వు వరకు మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ వస్తుందండి మంచిగా ఇట్లా పువ్వులు అనేవి పూస్తాయి ఫస్ట్ వన్ వచ్చేసి ఇట్లా ఫెర్టిలైజర్ అనేది ఇస్తుండాలి వీక్లీ అయితే
మనం డైలీ వాటరింగ్ అనేది మందార మొక్క కంపల్సరీ చేసుకోవాలి. అది కూడా తగినంతే చేసుకోవాలండి. ఎక్కువ వాటరింగ్ వేసినా మనకి మందార మొక్కకి మంచిగా ఉండదు, తక్కువ వాటరింగ్ వేసినా కూడా పువ్వులు అనేవి అవ్వవు. అదేవిధంగా ఇక్కడ ఏమైనా పురుగు పట్టిందా ఏంటి అనేది మనం చూసుకోవాలండి. బడ్స్లో మనకి ఆకులకి ఆకు కింద భాగంలో ఇలా పురుగు ఏమైనా పట్టినా కూడా ముందుగానే ఆకులు అనేవి తుంచేసి దూరంగా పడేసేయాలండి. ఎందుకంటే మిల్లీ బగ్స్ ఏమైనా వచ్చాయంటే ఒక ప్లాంట్కి వస్తే మన గార్డెన్లో ఉండే అన్ని ప్లాంట్కి కూడాను ఆ మిల్లీ బగ్స్ అనేవి వచ్చేసి ఈ మొగ్గలు అనేవి మనకి ఈ పడిపోతుంటాయండి ఇట్లా పూలు పూయకుండానే. అటువంటి కండిషన్లో ఫస్ట్ మనం నీమ్ ఆయిల్ అయినా 1 టీ స్పూన్ వరకు నీమ్ ఆయిల్ అనేది వాటర్లో కలుపుకొని షాంపూతో కలిపేసి ఇలా వేసుకొని స్ప్రే అనేది చేసుకుంటే మనకి ఫస్ట్ అనేది పెస్ట్ కంట్రోల్ అనేది ఫస్ట్ అది జరుగుతుందండి. ఎందుకంటే ఫస్ట్ మనం ఆర్గానిక్ వేలోనే మనం ఫస్ట్ చూసుకొని వేసుకోవాలండి నీమ్ ఆయిల్ అలా వేసుకోవాలి. అదేవిధంగా నేను ఎగ్ ఆయిల్ కూడాను నేను వీడియో అనేది చేసి పెట్టున్నాను మన ఛానల్. ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడండి. మనకి ముఖ్యంగా మందార పూలు అనేవి పూయాలంటే ఫస్ట్ వన్ ఫెర్టిలైజర్ అనేది ఇస్తుండాలి, వాటరింగ్ అనేది మంచిగా చేసుకోవాలి. అదేవిధంగా మనకి ఎండ కూడా 6 to 8 అవర్స్ వరకు మందార మొక్కకి కంపల్సరీ కావాలండి ఎండ అనేది. నెక్స్ట్ లాస్ట్ వన్ వచ్చేసి పెస్ట్ అనేది ఏమైనా ఉన్నాయనేది చెక్ చేసుకొని మనం పెస్ట్స్ అనేవి అయిపోతుంటే మనకి ఫస్ట్గానే చెక్ చేసుకోవాలండి ఇట్లా అటాక్ అనేది జరిగింది అనేది ఇన్సెక్ట్స్ ఏమైనా. మనం అన్నీ మొక్కకి కావలసిన పోషకాలు అందిస్తే ఇలా మంచిగా ఫ్లవర్స్ అనేవి మంచిగా మనం తీసుకోవచ్చండి రోజు. ఎందుకంటే ఈ మందార పూలు అనేవి మనకి డైలీ పూస్తూనే ఉంటాయి కాబట్టి మొక్కకి తగిన పోషకాలు అనేది ఇవ్వాలండి. ప్లీజ్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ప్లీజ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఫర్ గెట్ నోటిఫికేషన్ ఫ్రమ్ మై ఛానల్. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్. అండ్ మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్. థ్యాంక్ యూ.